ఒక ఆయన ఎవరో బ్లడ్ అవసరమైతే నన్ను పిలిచి కొద్దిగా బ్లడ్ ఇవ్వండి ఆపరేషన్ చేయించాలంటే నేను వెళ్ళి బ్లడ్ ఇచ్చాను. ఆ డాక్టర్ గారు నా బ్లడ్ ఇచ్చిన వెంటనే నేను బయటకు వచ్చిన వెంటనే ఆయన ఏమన్నారంటే ఏమన్నా మీరు కమ్మవారా అని అడిగారు. ఇదేంటి విచిత్రం, నేను చెప్పలేదు, నా కులం ఏంటో తెలియదు, మీరు ఎలా చెప్పారు సార్ అంటే చెప్తాను. మీ బ్లడ్ లో రక్త కణాలన్నీ కూడా క్రమశిక్షణతో వెళ్తున్నాయండి. అలాంటి అద్భుతమైనటువంటి రక్తం ఉంది, దయచేసి రక్తం ఎవరికి పెడితే వెళ్ళిపోద్దు. నేను ఇంకో ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే ఒక ఆయన పార్టీ పెట్టాలనుకుని ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు, 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. మనం కూడా పార్టీ పెట్టాలి అని ఒక 10 మందిని పిలిచేటట్టు. పిలిస్తే నీ వల్ల కాదు, నువ్వు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయమని చెప్పారట. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, ఈయన వాదిస్తున్నాడు ఆయనతో, రామారావు గారు బ్లడ్, ఆయన రామారావు గారు పార్టీ పెట్టారు, 9 నెలలు అధికారంలో తీసుకొచ్చారు, మరి నేనెందుకు పెట్టకూడదు, నాకెందుకు అవకాశం అని అడిగాడు. అడిగితే దేవుడు చెప్పాడు ఏమనంటే, ఆయన వెనకాల కమ్మవాళ్ళు ఉన్నారయ్యా, నీకు ఒక ఆప్షన్ ఉంది, నువ్వు ఏం చేస్తావంటే నీకు అవకాశం ఉంటే కమ్మవాళ్ళందరినీ నీ పార్టీలో జాయిన్ చేసుకో అన్నారట. అంటే ఈయన ఏమన్నా అంటే వాళ్ళందరూ నా పార్టీలో వారండి అని చెప్పాడట. అయితే ఒక పని చేయి, నువ్వు ఏదో రకంగా కమ్మాలు గ్రద్దం తీసుకుని నీ ఓళ్ళకి ఎక్కించుకో. దర్శనం లేదు సరే, ఈయన కూడా ఈ పార్టీ పెడదామనుకున్న వ్యక్తి కూడా అక్కడ పోయాడు, ఏదో రకంగా నాకు ఆ కమ్మలు బెడ్ కావాలని. వెళ్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఈ జనాలందరినీ చూసి, వీళ్ళందరికీ ఒకేసారి మనం నిన్ను వరాలు ఇవ్వలేమని చెప్పి ఈ గుంటూరు ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక గ్రౌండ్ లో కూర్చోవడం మీరు మీకు ఏం కావాలో ఇచ్చేస్తామని చెప్పాడు. కూర్చుని ఆయన అడిగాడు అనమాట, వచ్చేటప్పుడు బంగారం డబ్బు అంతా తెచ్చాడు. ఒక్కొక్కరు లేపు అడుగుతుంటే నీకేం కావాలి నీకేం కావాలంటే, అందరూ కూడా మాకు ఈ జన్మ చాలు, వచ్చే జన్మలో నన్ను కమ్మోడి కింద పుట్టించమని అడిగాను. మరి వెంకటేశ్వర స్వామి ఈజ్ నాట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్, ఆయనకి సంబంధం లేదు. ఆయన ఏం చేశాడు, వెంటనే బ్రహ్మదేవుడిని పిలిచాడు, ఏమయ్యా అవకాశం ఉందో వచ్చే జన్మలో అందరినీ కమ్మోడిగా పుట్టించాడు సార్, నా దగ్గర మెటీరియల్ లేదని చెప్పాడు. వెంటనే గవర్నమెంట్ లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు 4 నెలలు పిలిచాడు. మత మార్పుల్లా కుల మార్పులు ఏమైనా ఉందా, ఇక్కడ ఈ పార్టీ పెట్టాలనుకున్న ఆయన ఉన్నాడు, సంకల్పం వేసుకుంటున్నాడు మనకు వచ్చేది వీళ్ళంతా. అయితే ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొద్ది జనాభా యొక్క తెలివితేటలు మేము తట్టుకోలేకపోతున్నాం, మొత్తం 100 వేల రైతులు మేము అసలు తట్టుకోలేమండి, దయచేసి మేము అది సాధ్యం కాదని చెప్తారు. అందుకనే ఆ వ్యక్తి ఆ రకంగా ఆలోచించి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి చివరికి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు. అందువల్ల ఎవరు కూడా తొందరపడి బ్లడ్ ఇవ్వకండి. మన పిల్లల్ని అబ్జర్వ్ చేశారు లేదో, మన పిల్లలకి మనం బూస్ట్లు హార్లిక్స్ ఏం అవసరం లేదు, పుడితే ఆటోమేటిక్ గా పెరిగిపోతా ఉంటారు. అది అలాంటి కమ్మకం ముట్టాం. అందులో నేను ఏమంటానంటే, మేము కమ్మవాళ్ళం, మేము గొప్పవాళ్ళం, మేము కమ్మవాళ్ళం, మేము ఎంతో గొప్పవాళ్ళం, మేము పాలకులం, మేము పాలితులం, మేమంతా సైనికులం, విశ్వజన ప్రేమికులం, ప్రపంచ శాంతి కాముకులం, నడకలో నడతలో మేమంతా నందమూరి వారసులం, నమ్రతలో వినమ్రతలో మేమంతా పరిపాలక అనుచరులం, తరతరాల చరిత యుగ యుగాల భవిత. నేను ఏమంటానంటే, ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా కమ్మవాడే, లేకపోతే ఆయనకి అంత స్వార్థం ఉండదండి. నేను ఒక విషయం, అరవేంద్రాలం నయనం ప్రధానం ఉన్నారు, నేనేమంటానంటే సర్వ కులాయనం కమ్మ కులం ప్రధానం. సమయం మించిపోతుంది కాబట్టి చాలా ఉత్సాహంగా ఉన్నారు.
భాషితాలు ఏం చెప్తాయంటే భక్తి లేని పూజ, శీలం లేని మనిషి, వినయం